గుడ్ ఈవినింగ్ అండి. కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్, రెండు రోజుల ముందు కోన వెంకట్ గారు ఫోన్ చేశారు. సార్ ఇలా 15 ఇయర్స్ ఆఫ్ అనుష్క సెలబ్రేట్ చేసుకుంటున్నాం. వీఆర్ ఇన్వైటింగ్ ఆల్ దోస్ పీపుల్ హూ మేడ్ ఎ డిఫరెన్స్ ఇన్ అనుష్కాస్ లైఫ్ అని అంటే, ఐ సెడ్ కాదండి, ఇట్స్ ద అదర్ వే రౌండ్, షీ మేడ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ మై లైఫ్ అని అంటే, అండ్ వెన్ ఐ సెడ్ దాట్ ఐ రియలీ మెంట్ ఇట్ అండి, ఐ మెంట్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఇట్. ఐ వుడ్ లైక్ టు షేర్ అ వెరీ స్మాల్ ఇన్సిడెంట్ దట్ ఐ కేమ్ అక్రాస్ అబౌట్ అనుష్క. అబౌట్ 5-6 మంత్స్ బ్యాక్, ఇది చిన్న బ్రేక్ కోసం ఒక 1 వీక్కి జార్జియాకి వెళ్ళానండి. ఐ వెంట్ ఆన్ అ బ్రేక్ టు జార్జియా. జార్జియా అంటే ఇట్స్ అ వెరీ ఫిలిం ఫ్రెండ్లీ కంట్రీ. ఇప్పుడు ప్రభాస్ గారు అక్కడే షూట్ చేస్తున్నారు, చిరంజీవి గారు మన సైరా చేశారు 40-45 డేస్. అలా లాడ్ ఆఫ్ ఫిలిమ్స్, తమిళ ఫిలిమ్స్, హిందీ ఫిలిమ్స్ అవి చాలా జరుగుతుంటాయి. నేను వెళ్ళేటప్పుడు మా స్టాఫ్కి చెప్పాను, ఏమయ్యా అక్కడ మన సినిమా వాళ్ళని చూసుకునే ఎవరన్నా డ్రైవర్ని కార్ని ఒక కేర్ టేకర్ని అరేంజ్ చేయండి అని. నేను జార్జియాలో ల్యాండ్ అయితే దేర్ వాజ్ ఎ రష్యన్ దేర్, అంటే జార్జియా ఈజ్ నెక్స్ట్ టు రష్యా, సో దేర్ వాజ్ ఎ నైస్ గుడ్ టాల్ 6-foot-X ఆర్మీ రష్యన్ దేర్ వెయిటింగ్ విత్ అ బెన్జ్, ఒక నైస్ గుడ్ బెన్జ్ వ్యాన్తో వెయిట్ చేస్తున్నాడు. హీ హ్యాడ్ అ నైస్ ప్లెజెంట్ ఫేస్. హీ రిసీవ్డ్ మీ, లగేజ్ అంతా తీసుకొని, హిజ్ నేమ్ వాజ్ జాజా. సో రిసీవ్ చేసుకొని వీ గాట్ ఇన్ టు హిస్ కార్, వీ వర్ డ్రైవింగ్ టు ద రిసార్ట్. ఆన్ ద వే హీ వాజ్ మేకింగ్ అ కాన్వర్సేషన్, స్మాల్ టాక్, ట్రైంగ్ టు బ్రేక్ ద ఐస్. మాట్లాడుతూ మాట్లాడుతూ, వెర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడిగాడు. మేము దుబాయ్ నుంచి వెళ్ళున్నాం. సో వీ సెడ్ వీఆర్ ఫ్రమ్ ఇండియా అని అంటే, విచ్ పార్ట్ ఆఫ్ ఇండియా అని అన్నాడు. హైదరాబాద్ అన్నా అన్న వెంటనే దేర్ వాజ్ అ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అండ్ అడిగాడు, వాట్ డూ యూ డూ ఇన్ హైదరాబాద్ అని అన్నాడు. ఐ సెడ్ ఐ మేక్ ఫిల్మ్స్ అండి అని అన్నాను. ఐ సెడ్ ఐ మేక్ ఫిల్మ్స్ అజా అని అంటే, దెన్ దేర్ వాజ్ అ ఫెంటాస్టిక్ స్మైల్, వాడిలో ఒక గ్లో వచ్చేసింది. హీ సెడ్ డూ యూ నో స్వీటీ అని అన్నాడు, ఇది రష్యన్. ఐ వాజ్ అ బిట్ సర్ప్రైజ్, అంటే జార్జియాలో ఒక రష్యన్ ఆస్కింగ్ మీ ఇఫ్ ఐ నో స్వీటీ. కొంచెం హెసిటేట్ చేసి, డూ యూ మీన్ అనుష్క అన్నాను. ఎస్ ఎస్, ఫిల్మ్ యాక్ట్రెస్ అనుష్క అని అన్నాడు. సో ఐ సెడ్ ఎస్ ఐ నో హర్, వీ హ్యావ్ వర్క్ టుగెదర్, ఐ నో హర్ వెరీ వెల్ అని అన్నాను. దెన్ హీ స్టార్టెడ్ టాకింగ్ అండ్ దెన్ హీ టోల్డ్ మీ దట్ అనుష్క ఒక తమిళ ఫిలిం కోసం వెళ్ళినప్పుడు, పీవీపీ గారి ఫిల్మ్కి అనుకుంటాను, వెళ్ళినప్పుడు షీ స్పెంట్ 2-3 మంత్స్ షూటింగ్ దేర్. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు హీ వాజ్ హర్ డ్రైవర్ అండ్ కేర్ టేకర్ రాజా. సో అతను ఎవ్రీడే మార్నింగ్ వెళ్ళి అనుష్కాని రిసీవ్ చేసుకొని, హోటల్ నుంచి వచ్చిన వెంటనే లొకేషన్కి తీసుకొని వెళ్ళి, హీ వుడ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్ అండ్ ఓవర్ 2-3 వీక్స్లో దే బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ అనుష్క. అండ్ ఒకరోజు, ఒక 3 వీక్స్ అయిన తర్వాత ఒకరోజు కిందకు వచ్చి చూస్తే, దేర్ వాజ్ ఎ ఫ్రెష్ డ్రైవర్, ఫ్రెష్ కార్, ఫ్రెష్ డ్రైవర్. అనుష్కకి ఎందుకో నచ్చక, ఐ బిలీవ్ హీ వాజ్ టెలింగ్ మీ, మేనేజర్ని పిలిచి అడిగిందంటే, ఏమైంది జాజా ఏమైనాడు అని. లేదమ్మా, అతను ఏదో తన కార్కి ఫైనాన్షియల్గా ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోలేక ఆ ఫైనాన్షియల్స్ కార్ తీసుకొని వెళ్ళిపోయారు, కార్ లేదు కాబట్టి పని లేదు, అందుకని వేరే కారు, వేరే డ్రైవర్ని అరేంజ్ చేసేవన్నారు. షీ వాజ్ నాట్ హ్యాపీ విత్ దట్. సో షీ టోల్డ్ ద మేనేజర్, లేదండి సాయంత్రం జాజాను ఒకసారి వచ్చి నన్ను కలవమనండి అని. వెన్ జాజా కేమ్ ఇన్ ద ఈవినింగ్, జాజాను తీసుకొని వెళ్ళి, షీ టుక్ హిమ్ టు అ షోరూమ్ అండ్ విత్ హర్ మనీ షీ బాట్ హిమ్ అ కార్. అండ్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ హీ టోల్డ్ మీ. అండ్ దెన్ దట్ ఈవినింగ్ హీ, హిజ్ వైఫ్, హిజ్ 2 చిల్డ్రన్, హిజ్ మదర్, ఎవ్రీబడి వాజ్ ఇన్ టీయర్స్. దే ఆల్మోస్ట్ ఫెల్ట్ దట్ షీ వాజ్ దేర్ ఫ్యామిలీ మెంబర్. ఇది నాకు చెప్పినప్పుడు ఐ వాజ్ షాక్డ్, హౌ మెనీ ఆఫ్ అస్ డూ దాట్. సో నేను బయలుదేరి 7 రోజుల తర్వాత వెనక్కి వచ్చేటప్పుడు, హీ గేవ్ మీ అ నైస్ గుడ్ వైన్ బాటిల్, జార్జియాలో వాళ్ళ ఇంట్లో చేసిన వైన్. ఐ సెడ్ వై జాజా అని అన్నాను. ఈ సెడ్ యు ఆర్ అనుష్కాస్ ఫ్రెండ్, అంటే ద వెరీ ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ హర్ ఫ్రెండ్ మేడ్ హిమ్ వెరీ క్లోజ్ టు హిమ్. హీ గేవ్ మీ అ వైన్ బాటిల్ అండ్ హిస్ ఫ్యామిలీ సెడ్ ఆర్ లవ్ టు అనుష్క అని అన్నారు. నేను వచ్చిన తర్వాత ఆమె దగ్గర మెన్షన్ చేస్తే, షీ జస్ట్ స్మైల్డ్, షీ డిడ్ంట్ టాక్ అబౌట్ ఇట్. అంటే
That shows the sort of a person that Anushka is. She's truly, truly, she's a joy as a friend. Trust me, she's a joy. She's never too far. Anytime you need her, she's very close. She's always willing to share your sorrow. She's always willing to celebrate your joy and success. And that is the sort of friends that you are privileged to have. Trust me, Amma.